हेलो फ्रेंड्स, वेलकम बैक टू टेस्टी फूड रुचुलु। ई रोज रेसिपी वच्चेसी कोब्बरी पच्चड़ी। इदी वेड़ी वेड़ी राइस लोकी चाला बागुंटुंदी, अलागे इडली दोसा वड़ा इला ब्रेकफास्ट लोकी कूडा बागुंटुंदी। सो कोब्बरी पच्चड़ी एला प्रिपेर चेयालो ई वीडियोलो चूद्दाम। मुंदुगा स्टव पैन ओक पैन पेट्टुकोनी स्टव ऑन चेसी इप्पुडु इंदुलो 1 टेबल स्पून आयिल याड चेसुकोवाली। आयिल कोद्दिगा हीट अयिन तर्वात इप्पुडु इंदुलो 1 टी स्पून शनगपप्पु याड चेसुकोवाली। अलागे 1 टी स्पून मिनपप्पु वेसुकोवाली। नेक्स्ट 1 टी स्पून धनियाल याड चेसुकोवाली। अलागे 1 टी स्पून जीलकर्र याड चेसुकोनी स्टव लो फ्लेम लो पेट्टुकोनी फ्राई चेसुकोवाली। सो इवि इला कोद्दिगा फ्राई अयिन तर्वात इप्पुडु इंदुलो ओक 10 एंडुमिर्ची वेसुकोनी फ्राई चेसुकोवाली। ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్ గా కూల్ అయ్యాక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। సో ఇలా కొద్దిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇందులో ఒక 7 టు 8 ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా నీళ్ళతో పాటు వేసుకోవాలి। తర్వాత టేస్ట్ కి సరిపోయేంత salt యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసేటప్పుడు చట్నీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇది మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా కోస్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ స్టవ్ పైన pan పెట్టుకొని ఆల్రెడీ ఇందులో మనం జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఫ్రై చేశాం కదా, సేమ్ ఇదే పాన్ లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి చట్నీ ఇందులో యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। సో ఇది ఫ్రెండ్స్ కొబ్బరి పచ్చడి తయారు చేసే విధానం। ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్యూ।